కంచి పరమాచార్య వైభవం కాఫీ ఖాతా ఒకరోజు అకస్మాత్తుగా పరమాచార్య స్వామివారు తాము మకాం చేసిన చోట ఉన్న ఉగ్రాణంలోకి వెళ్ళి అలా బయటకు వచ్చారు మహాస్వామి వారికి తెలియకుండా ఐదుగురు సిబ్బంది కాఫీ తయారు చేసుకుని తాగుతున్నారు స్వామివారు ఆ విషయం గమనించారేమో అని వారు భయపడ్డారు కానీ స్వామివారు ఆ విషయమై ఏమీ అడక్కపోవడంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు స్వామివారు ఏమీ గమనించలేదని సంతోషపడ్డారు రాత్రి స్వామివారు నన్ను పిలిచి ఫలహారం అయిన తర్వాత సిబ్బంది అందరినీ సమావేశపరచాలని మేనేజర్కు చెప్పమని నాకు చెప్పారు ఆ సమావేశాలకి పద్దుల పుస్తకంతో రావాల్సిందిగా చెప్పమన్నారు ఏ లెక్కల పుస్తకం అని నన్ను అడిగారు మేనేజరు నేను స్వామివారిని అడగ్గా ఏవో ఒకటి రెండు లెక్కా పద్దుల పుస్తకాలు పట్టుకుని రమ్మను అని ఆదేశించారు సిబ్బంది అందరూ సమావేశమయ్యారు స్వామివారు వారితో ఈ పుస్తకంలో ఉన్నది అంతా సరైనది అని ఒప్పుకుని నమస్కారం చేయండి ఆదేశించారు మనసులో భయంతో వారిలో కొంతమంది అలా చేయడానికి ముందుకు రాలేదు ఎందుకు ఆలోచిస్తున్నారు అందులో ఉన్నది అంతా నిజమే అయితే నమస్కారం చేయండి అది ఆ ఖర్చును ఏ లెక్కలో చూపిస్తున్నారు అని అడిగారు స్వామివారు ఆవుల ఆహారం కోసం పత్తి విత్తనాలు కొన్నట్లుగా అని బదులిచ్చారు వారి ఇబ్బందిని స్వామివారు అర్థం చేసుకున్నారు పీఠాధిపతుల భిక్ష తరువాతనే వారు ఆహారం స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది చాలాసార్లు స్వామివారు భిక్ష వేయడానికి మధ్యాహ్నం రెండు అవుతుంది కాబట్టి వారిని తాగడానికి వారికి తాగడానికి ఏదో ఒకటి కావాలి అందుకనే స్వామివారు ఇలా తీర్మానించారు రేపటి నుండి మొదటి కాల పూజ సమయం పది గంటలలోపు పూర్తి చేస్తాను మీరందరూ భోజనం చేసిన తర్వాత నేను భిక్షావందన పూజ చేసి కొద్దిసేపటి తర్వాత భిక్ష చేస్తాను అప్పటి నుండి ఇలా సిబ్బందికి అనుకూలమైన సంప్రదాయం శ్రీమఠంలో మొదలైంది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదవా ముదావహం